మండపల్లి గూడూరు మండలం వైరకొండ గ్రామంలో సొసైటీ చైర్మన్ కావలరెడ్డి హరిచంద్రారెడ్డి రైతులకు ధాన్యం గోడౌన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నాబార్డ్ నిధులతో సుమారు 40 లక్షల వ్యయంతో 50 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో దీన్ని నిర్మించామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళాల నుంచి రైతులను కాపాడి వారికి గిట్టుబాటు ధర కల్పించడంలో ముఖ్యమంత్రి చేస్తున్న గోడౌన్ల ఏర్పాట్లపై రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శేఖర్ రెడ్డి సునీల్ రెడ్డి ఇతర నాయకులు రైతులు పాల్గొన్నారు. కోటపల్లిగూడూరు వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సొసైటీ తరఫున సొసైటీ ద్వారా ఈరోజు మండలంలో ఊరుగుండ గ్రామంలో గోడౌన్ ఓపెన్ చేయడం ప్రారంభించడం జరిగింది. ఇది 40 లక్షల రూపాయలు అంచనాలతో 500 మెట్రిక్ టన్లు కెపాసిటీతో ఈరోజు ఇది ప్రారంభోత్సవం జరిగింది. ఇక్కడ ఉండే రైతులు మా ఊరుగుండ రైతులు కానీ చుట్టుపక్కల గ్రామాల రైతులు కానీ మన సొసైటీకి సంబంధించిన రైతులు ఈ గోడౌన్ ఉపయోగించుకొని లబ్ధి చేకూర్చుకోవచ్చు. మండలంలో ఇంకొక 2 సొసైటీ ద్వారా ఇంకొక 2 గోడౌన్స్ నిర్మాణంలో ఉన్నాయి. అవి కూడా త్వరగా ప్రారంభోత్సవం చేసుకుంటాము. వాటిని కూడా రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చి వాటి ద్వారా కూడా ఈ సీజన్లో రైతులు పడే ఇబ్బందులన్నీ గమనించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకి ఈ దళారులు కానీ వ్యాపారస్తులు కానీ కుమ్మక్కి ఈ సీజన్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతుంటే అవన్నీ గమనించి గవర్నమెంట్ ఈ విధంగా సొసైటీ రైతులు మేలు చేకూర్చే దానికి ప్రయత్నం ఇది. ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారి మంత్రి గారు గోవర్ధన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఇది ప్రారంభోత్సవం జరిగింది. త్వరలో అవి 2 కూడా ప్రారంభోత్సవం చేసుకొని అవి విలకాన్పల్లి ఆమ్లూరులో సౌత్ ఆమ్లూరులో మరో 2 గోడౌన్లో ఆల్మోస్ట్ పూర్తయినాయి. వాటిని కూడా త్వరలో ప్రారంభం చేసుకుని రైతులకి చేరుస్తాం దగ్గరికి. వాటిని కూడా అందరూ ఉపయోగించుకొని లబ్ధి చేకూర్చాలని కోరుకుంటూ